సరే కేపీరావు గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి. కేపీరావు గారు, ఈరోజు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, 17 తర్వాత పార్టీ ఉండదు, ఏ ఇది ఉండదు అని చిన్న పాస్ తీసుకున్న ఆయన అన్న మాటని ఏ రకంగా చూస్తున్నారంటే, ఒక పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యుండి 35-40 ఏళ్ల ప్రస్థానం తెలుగుదేశం, ఇంత ప్రస్థానంలో చాలా కీలకమైన నాయకుడు అచ్చెన్నాయుడు, అంత డెస్పరేట్గా అంత నైరాశ్యంలోకి అంత నిస్పృహలోకి ఆయన వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితులు, దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు? సార్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ముందుగా. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. పార్టీ లేదు, ఏమీ లేదు, బొక్క లేదని అడగని, పార్టీ లేదు బొక్క లేదని ఎక్కడంలా వీళ్ళు మధ్యలో ఏమీ లేదనే మాట ఎగ్గొట్టేసి పార్టీ లేదు బొక్క లేదని చెప్పేసి ఓ స్క్రోలింగ్ చేస్తున్నారు. మీడియా వాళ్ళకి కావాల్సింది మసాలా కాబట్టి మీరు ఎలాగైనా చిత్రీకరించుకోండి. ఆ అసహనం అనండి, లేకపోతే జరుగుతున్న కేపీరావు గారు మీరు కొంచెం సహనంతో వీడియోలు శాంతంగా చూడండి. మీడియా అవి కత్తిరించి చూపించాల్సినంత నెసిటీ లేదు. నాలుగు వీడియోలు వచ్చినా, నాలుగు వీడియోలు కూడా మీరు సాకల్యంగా డిబేట్ అయిన తర్వాత చూడండి. మధ్యలో ఏమీ లేదనే మాట ఆయన ఏమన్నారు? మీరు అన్న పార్టీ లేదు తర్వాత మాట ఆయన అలా మీరు ఆ నాలుగు వీడియోలు నేను మళ్ళీ మీకు పంపిస్తాను. మీరు పొరపాటు అది. అరే వినండి, నా దగ్గర మీకు నచ్చకపోతే వినండి, మీరు వినండి, నేను చెప్పిన తర్వాత మీరు ఇంటర్వ్యూ అయినా, నేను చెప్పే ముందు మీరు మాట్లాడితే నేను చెప్పడం మానేస్తా. అది మీరు ఇంటర్వ్యూ అయ్యి చెప్పండి. నేను ఇప్పుడు ఈ డిబేట్కి వచ్చే ముందు నాలుగు వీడియోలు చూసా. అరే వినండి, నేను చెప్పేది వినండి. నేను నాకేం నిష్పక్షపాతంగా మాట్లాడతాను. నాకేమి, నేను తర్వాత కూడా కంటిన్యూ చేస్తే మీరేదో తెలుగుదేశాన్ని తొక్కేసేసి జనసేన పెంచాలి, లేదా మీకు ఏదైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, లేదా ఇంకో బీజేపీని పెంచాలా, ఈ పద్ధతిలో నేను ఎవరికి ఎలాంటి ఆబ్లిగేషన్ లేవు రావు గారు, ఏమన్నా ఉంటే మీకు ఉండాలి. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఆబ్లిగేషన్ లేవు, అందరూ ఇంపార్షియల్ గానే మాట్లాడతారు. ఆయన అన్న మాటలు మాత్రమే, మనం అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వెళ్ళి మాట్లాడద్దు. ఆయన అన్న మాటలు తీసుకునే మాట్లాడదాం రావు గారు, ఆయన అన్న మాటలకి కన్ఫైన్ అవుదాం. మీరు కంటిన్యూ చేయండి, మీరు వినేటప్పుడు మరి మీకు ఓపిక ఉండాలి. మీరు మాకు ఓపిక ఉంది, మీకు ఓపిక ఉండాలి, మీరు మాట్లాడటానికి మీకు ఓపిక ఉండాలి రావు గారు. మీరు మాట్లాడండి, వింటాను నేను. చాలా ఓపిక ఉంది, ప్లీజ్ నేను కంప్లీట్ అయినాక మీరు కౌంటర్ చెప్పండి, అప్పుడు దాకా ఇంటర్వ్యూ కావాలి. సరే సరే, మీరు మాట్లాడండి. నేను చూసిన వీడియోలో పార్టీ లేదు, ఏమీ లేదు, బొక్క లేదని అన్నారు. పార్టీ లేదు, బొక్క లేదు మధ్యన ఏమీ లేదు అనే మాట వచ్చింది. కాబట్టి డైరెక్ట్గా పార్టీ లేదు బొక్క లేదని ఆయన ఎక్కడ లేదు నేను చూసిన వీడియోలో. అది మీరు కావాలంటే తర్వాత చర్చించుకుందాం దాని గురించి. కానీ ఆ మాట కూడా ఆయన ఆ స్థానంలో ఉండి అనకూడదు. ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ నాయకుడైనా వ్యక్తిగత సంభాషణలో చాలా ఆచితూచి మాట్లాడాలి. ఇవాళ అచ్చెన్నాయుడు మాట్లాడచ్చు, రేపు ఇంకో పార్టీ వాళ్ళు మాట్లాడచ్చు, మనం మాట్లాడే నోరు జారితే వెనక్కి తిరిగి రాదు. అలాంటి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు మాట్లాడిన మాట, ఆ మాట కూడా చివరి ఆ మాట కూడా రాకూడదు. ఎందుకంటే పార్టీ తల్లి లాంటిది. ఇవాళ ఆయన ఆ స్థాయికి వచ్చాడంటే ఆ పార్టీ వల్లనే వచ్చాడు. కానీ లేకపోతే ఎర్రమనాయుడు గారు కానివ్వండి, వాయిన్ గారు, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు, రామ్మోహన్ నాయుడు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వల్లనే వాళ్ళు పెరిగారు. అట్లాంటి తల్లిని పట్టుకుని తల్లిని బొక్కలేదని అనలేం కదా, తప్పు కదా? ఆ మాట అంటూ తప్పు, దాన్ని నిర్వమాటగా ఖండిస్తా. కాకపోతే మధ్యలో ఒక మొక్క ఉందా, దాన్ని కూడా పెట్టి చూపించండి, బాగుంటుందని చెప్పాను అంతే. రెండు, ఇవాళ ఆయన అసహనంతో మాట్లాడారా? అసహనంతో 17 తర్వాత పార్టీ ఉండదని ఆయన అన్నాడని నేను ఎక్కడ అనుకోట్లా. 17 అప్పుడు దాకా బిజీగా ఉంటాం కదని మనం కూడా సందర్భోచితంగా కొన్ని సందర్భాలు మనం అంటాం. కానీ మనలాంటి సామాన్యులు అంటే అది ఎవడూ పట్టించుకోడు. కానీ ఒక ఉన్నతమైన పార్టీ అధ్యక్షుడిగా ఉండి అమ్మ అన్న నీ అమ్మ అనేటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తారు ప్రజలు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా లాంగ్వేజ్ని వాడాలి. ఏ పార్టీ అదే, ఇంకా నీ అమ్మ మొగుడు దాకా కూడా వెళ్ళింది, నీ అమ్మ దాకా కాకుండా నీ అమ్మ మొగుడు దాకా వెళ్ళదు. భాషా ప్రావీణ్యం నేనేమంటానంటే మన వరకు ఇప్పుడు డిబేట్ దయచేసి నేను కంప్లీట్ అయినా కౌంటర్ ఇవ్వండి. మీరు మధ్యలో వెళ్తే నేను నా ఫ్లో ఆగిపోద్ది, చెప్పడం మళ్ళీ డైవర్ట్ అవుద్ది. ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను చెప్పేది 17 తర్వాత పార్టీ ఉండదు, లేదా ఇంకొకటి ఉండదు, ఆ మాట అన్నారని నేను ఎక్కడ వినలేదు. ఒకవేళ వింటే కనుక తప్పే, నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే తల్లిని బతుకుని తల్లి, నా తల్లి లేదు, బతికొండగానే నా తల్లి లేదు అని ఎంత అసహ్యంగా ఉంటుందో చెబితే పార్టీ గురించి కూడా మాట్లాడితే అంత అసహ్యంగా ఉంటుంది. దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది అంటే ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మనం కూడా మాట్లాడుతాం అనుకోండి, ఇక్కడ ఆచి తూచి మాట్లాడాలి. నిర్భయంగా నిజాయితీగా
వాస్తవాలు మాట్లాడితే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఏదో పార్టీ ఇంట్రెస్ట్తోనో పర్సనల్ ఇంట్రెస్ట్తోనో మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశం ఉంటే ప్రజలు మనం మాట్లాడేది అసహించుకుంటారు, మన క్రెడిబిలిటీ తగ్గుద్ది. కాబట్టి జరిగిన సంభాషణ ఏ సందర్భంలో జరిగినా ఏ విషయంలో జరిగినా మీకు తెలుసు వాసుదేవన్ గారు, నేను 2017-18లోనే లోకేష్ మంత్రి అవ్వకముందే నేను పార్టీ పరంగా తెలుగుదేశం తీవ్రంగా ఖండించా. అతను వాళ్ళ నాన్నలాగా 1984లో చంద్రబాబు నాయుడు గారు గండిపేటలో ఎట్ట కార్యకర్తలతో మమేకమయ్యి పార్టీ మీద గ్రిప్పు తెచ్చుకున్నాడు, ఈ లోకేష్ కూడా పార్టీ బాధ్యతలు తీసుకుని పార్టీ మీద పనిచేయాలి కానీ మంత్రిగా వెళ్తే ఫెయిల్యూర్ అవుతాడు. మంత్రిగా సక్సెస్ అయ్యాడు, నాకున్న ఇన్ఫర్మేషన్ 100% మంత్రిగా సక్సెస్ అయ్యాడు, కానీ సెక్రటరీగా ఫెయిల్యూర్ అయ్యారని ఇంతకుముందు కూడా ఇదే మీ డిబేట్లో చెప్పడం జరిగింది. నేను దాని మీద ఐ విల్ స్టాండ్ ఫర్ వర్డ్. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నేను గత 2-3 నెలల నుంచి చూస్తుంటే అతను మీదకి తెలుగు మీద కొంచెం కమాండింగ్ వచ్చింది, గతంలో మాట్లాడిన పొరపాట్లు మాట్లాడలేదు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తాడు. ఇదే హార్డ్ వర్క్ స్టార్టింగ్ నుంచి చేస్తే ఇవాళ ఆయన ఈ రకంగా బలి పశువులాగా 10 మందిలో ముద్దాయిలాగా నిలబడే పరిస్థితి వచ్చేది కాదు. కొంత కారణం ఒకవేళ కొడుకు తర్వాత తండ్రి అనేటప్పటి సన్ స్ట్రోక్ తగిలింది, అది ఎలక్షన్స్లో అది ఒక భాగం, సన్ స్ట్రోక్ చంద్రబాబు నాయుడు గారికి తగిలింది. కానీ దాన్ని తగ్గించుకోవాలనుకుంటే సోదరు ఇందాక చెప్పినట్టు కేటీఆర్ కానీ ఆ ఎంఐ కవిత కానీ తెలంగాణ వాయిస్టేషన్లో రాటు తేలారు, మాట్లాడటంలో కానీ కమాండింగ్ తెచ్చుకోవటం కానీ ప్రజల్లో మమేకమయ్యి తెచ్చుకున్నారు. అటువంటి పరిస్థితి లోకేష్కి రాలేదు. డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటే ఇమీడియట్గా పార్టీ సెక్రటరీ అయ్యి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యేటప్పటికీ పార్టీ క్యాడర్లో కానివ్వండి అతనికి కొంత అంత సఖ్యత రాలేదు. ఆ రాకపోవటం వల్ల కొంత నష్టం జరిగింది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకుంటున్నాడు అతను. ఈ మధ్యకాలంలో పార్టీ ఈ మధ్యకాలంలో కేబినెట్లోకి వెళ్ళి కొంత తెచ్చుకుంటున్నాడు. చిన్న సబ్మిషన్ చెప్పండి.